ఇక పాతపస్తిలోని బాబానగర్లో భారీగా వరద నీరు ఇప్పటికీ ప్రమాదకరంగా పారుతుంది. ఇక బాలాపూర్ చెరువు నీళ్లతో వీధులన్నీ జలమయమయ్యాయి. ఇక గోల్ఫ్కాక వంతెనపై నుంచి కూడా భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. ఇక మూసారంబాగ్ వంతెనపై ఏకంగా రాకపోకల్ని నిషేధించారు. ఇక శంషాబాద్ మల్కాజ్గిరిలో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుంది. ఇక ఉప్పల్లో వరంగల్ జాతీయ రహదారిపై వరద ప్రవాహంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక వర్షం దాటికి ఫలక్నామా ఓవర్ బ్రిడ్జిపై నుంచి గుంత ఏర్పడింది. గతంలో వర్షానికి 3 రోజుల పాటు ఈ వంతెన జలదిగ్బంధంలోనే ఉంది. ఇక ఓల్డ్ మలక్పేటలో విషాదమైతే చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ఓ కూలీ విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందారు. ఇక మలక్పేట యశోద ఆసుపత్రి నుంచి శంకర్ నగర్లోని తన ఇంటికి వెళ్తుండగా మార్గం మధ్యలో భారీ వర్షం రావడంతో అమ్మవారి ఆలయం ఫుట్పాత్ పైకి వస్తూ అక్కడున్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకున్నాడు. దీంతో విద్యుత్ షాక్తో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఇక మృతుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇక చైతన్యపురిలో వరద నీటిలో చిక్కుకొని మహిళను స్థానికులైతే కాపాడారు. ఏకదాటిగా వర్షం కురుస్తుండటంతో జిహెచ్ఎం అధికారులు ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇక సహాయక చర్యలను ముమ్మరం చేశారు. లోతట్టు ప్రాంతాలలో ప్రజలను అప్రమత్తం చేశారు. విద్యుత్ స్తంభాలను తాకవద్దని అలాగే వరద నీటిలోకి ఎవరూ వెళ్లొద్దంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇక నిన్న రాత్రి ఏకదాటిగా కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్ మళ్లీ ఆందోళనకరంగా మారింది. మధ్యాహ్నం వరకు నిర్మానుష్యంగా కనిపించిన ఆకాశం సాయంత్రం అయ్యేసరికి ఆకాశం మేఘాలతో నిండిపోయింది. ఒక్కసారిగా కుంభవృష్టిని కురిపించింది. పిడుగులు పడేలా శబ్దాలను తలపిస్తూ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షంతో జనం దిక్కుతోచని విధిగా భయానికి లోనయ్యారు. ఇక లోతట్టు ప్రాంత ప్రజలు తమ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని రాత్రంతా కునుకు లేకుండా గడిపారు. ఇప్పటికే సర్వస్వం కోల్పోయిన తమ దగ్గర ఇంకా మిగిలి ఏముందంటూ వరుణిపై శాపనార్థాలు పెట్టారు జనం. ఇక నగరవాసుల్ని భయపెడుతున్న వర్షాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ముఖ్యంగా చూడొచ్చు హైదరాబాద్లో నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం మళ్ళీ ఒకసారి మేఘాలతో కుంభవృష్టి కురిపించింది అనుకోవచ్చు. ఇక లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమైనట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్. ఇప్పటికీ హైదరాబాద్ మాత్రం పూర్తిగా మాత్రం జలమయమైన పరిస్థితి మాత్రం నేను చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో మాత్రం చాలా కాలనీలు కూడా ఇప్పటివరకే వరద నీటిలో చిక్కున్న పరిస్థితి మాత్రం ఉంది. దాదాపుగా 2000 కాలనీలు కూడా వరద నీటిలో చిక్కున్నాయని చెప్పేసి కూడా అధికారులు ఒక అంచనా వేస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం వరద నీటి చాలా చేరుకోవడంతో ఉప్పలు కావచ్చు, దాంతో పాటుగా మీర్పేట్, దిల్షారు, అంబర్పేట ప్రాంతాల ప్రజలు కూడా ఇప్పటివరకే గత వారంలో వచ్చిన వర్షపాతం మళ్ళీ ఇప్పుడు వచ్చిన వర్షపాతంతో కూడా తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి మాత్రం ఉంది. హైదరాబాద్ ప్రాంత వ్యాప్తంగా మాత్రం భారీ వర్షం కురడంతో చాలా వరకు కూడా ఆ గతంలో ఏవైతే చెరువులు నిండా నిండి అలిగిన చెరువులు కూడా మరోసారి కూడా అలుగుతో పడడం ఆ ప్రజలు చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మాత్రం ఉంది. ఏవైతే జిహెచ్ఎంసీ కావచ్చు, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పోలీసులు మాత్రం అప్రమత్తమై ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాటు చేసినా కూడా పూర్తి స్థాయిలో మాత్రం నీటి వరద ప్రవాహాలను మాత్రం ప్రజలు పూర్తిస్థాయిలు మాత్రం ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. చాలా ఇళ్లలోకి నీళ్లు వెళ్ళడంతో వాళ్ళకు నిత్యావసర వస్తువులు కావచ్చు పూర్తిస్థాయిలు మాత్రం వాళ్ళు ఆదుకోవడానికి ఎవరు రావట్లేదని కూడా కొంతవరకు ఆగ్రహాన్ని కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మాత్రం వాటర్ కమిషన్ ఫ్లోటింగ్ రేపటి వరకు ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక అంచనా వేస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. దీంతో పాటుగా హైదరాబాద్ లోని మలక్పేట కావచ్చు, అదేవిధంగా అంబర్పేట రెండు ప్రాంతాల్లో కూడా ప్రజలను కూడా ట్రాఫిక్ రూటింగ్ మళ్లించిన పరిస్థితి మాత్రం ఉంది. ఆ ప్రాంతాల ప్రజలకు సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో మాత్రం కాలనీలన్నీ కూడా నీటిలో మునిగాయి. నీటిలో మునిగిన కాలనీలకు సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో మాత్రం ఎవరు కూడా ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావద్దని ఒక పక్క చెప్తున్నా, ఇంకో పక్క కూడా కాలనీలకు సంబంధించినంత వరకు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో మాత్రం సిద్ధమైన పరిస్థితుల నేపథ్యంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటివరకు వాతావరణ శాఖ తెలిపిన పరిస్థితుల నేపథ్యంలో పూర్తిస్థాయిలో మాత్రము వర్షాలకు సంబంధించినంత వరకు మాత్రం ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని తర్వాత కూడా ఒక క్లారిటీ రావాల్సిన పరిస్థితి మాత్రం ఉంది. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకే అప్రమత్తమే, హైదరాబాద్ ఉన్న ప్రజల్ని ఆదుకోవాలి, నిత్యావసర వస్తువులు అందించాలని చెప్పేసి కూడా జిహెచ్ఎంసీ కూడా ఇప్పటివరకే నిర్ణయించిన పరిస్థితుల నేపథ్యంలో మాత్రం కాలనీలకు సంబంధించినంత వరకు ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు ఇంకా ఎక్కడెక్కడికి తరలిస్తారన్న దాని తర్వాత కూడా ఒక స్పష్టత రావాల్సిన పరిస్థితి మాత్రం ఉంది. ఎక్కడైతే కాలనీలు నీటిలో మునిగాయో ప్రాంతాల ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా పూర్తిగా మాత్రం సిద్ధమైంది. దాంతోపాటుగా పోలీసు ఆ శాఖ కూడా అప్రమత్తమై ఎక్కడైతే వాటర్ నీళ్ళల్లో మునిగిందో ప్రాంతాల ప్రజలు కూడా 100కు కాల్ చేస్తే మాత్రం వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది కూడా అలర్ట్ అయ్యి మాత్రం వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారని చెప్పేసి కూడా ఇప్పటివరకే తెలిపిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు.
అయితే ప్రవీణ్, మనం ముఖ్యంగా చూడొచ్చు పక్కన లోతట్టు ప్రాంతాలకు నిత్యావసర సరుకులు అందిస్తున్నారు, మరోపక్క ఏదైతే కొన్ని చోట్ల ఏదైతే చెరువులు నిండుకుండలా తలపిస్తున్నాయి, గన్లు పడే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆ ప్రాంతానికి సంబంధించిన కాలనీలు వాసులను ఏదైతే సురక్షిత ప్రాంతాలకు తరలించారు? అయితే ఇప్పటికీ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రజల్ని అప్రమత్తం చేసే పరిస్థితి మాత్రం ఉంది. రాత్రి ఓల్డ్ సిటీలో 1 గంట సమయంలో మాత్రం నీళ్లు కళ్ళుకి సడన్ గా చేరుకున్న పరిస్థితి మాత్రం ఉంది. ఆ ఓల్డ్ సిటీకి సంబంధించిన కూడా ఆ పైన ఉన్న చెరువులు పురుషాలు మాత్రము నిండిన పరిస్థితుల నేపథ్యంలో మాత్రమే కళ్ళకు నీళ్లు చేరుకున్నాయని చెప్పేసి కూడా అధికారులు చెప్పిన పరిస్థితి మాత్రం ఉంది. కానీ రాత్రి 1 గంట సమయంలో అర్ధరాత్రి ఆ ప్రజలు ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో మాత్రం గడిపిన పరిస్థితి మాత్రం ఉంది. ఎందుకంటే చాలా కళ్ళు కూడా సడన్ గా దాదాపు 1/2 గంట సేపట్లో మాత్రం ఇండ్లు కూడా పురుషాలు మునిగిపోయాయని చెప్పేసి కూడా ఉదయం నుంచి కూడా ఆ కాలనీల ప్రజలు మాత్రము ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు మాత్రం ఎలాంటి సూచనలు చేయలేదు. 1 గంట సమయంలో మాత్రం వచ్చి అధికారులకు పురుషాలకు సూచనలు చేస్తే మాత్రము మేము ఏ విధంగా ఎక్కడ తలదాచుకోవాలని చెప్పేసి కూడా ప్రజలు ఇప్పటివరకే ప్రశ్నిస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. ఇదే పరిస్థితి మాత్రం ఇదే సిచ్యువేషన్ ఇప్పటివరకే హైదరాబాద్ లో కొనసాగుతున్న పరిస్థితి మాత్రం ఉంది. గత వారంలో కురిసిన వర్షపాతం కంటే రాత్రి కూడా వర్షపాతం దాదాపుగా నమోదైంది చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే అప్రమత్తమైన పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రవీణ్, మనం ముఖ్యంగా చూస్తున్నాం ఇటు మరోవైపు ఏదైతే ప్రజలకు సురక్షితం కోసం ఏదైతే రక్షణ కోసం హెల్ప్ లైన్ నెంబర్లు అయితే ఇచ్చారు, దానికి ఫోన్ చేసినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి, దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? అయితే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ మాత్రం పురుషాల టోల్ ఫ్రీ నెంబర్ ఇప్పటివరకే విడుదల చేసిన పరిస్థితి మాత్రం టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయగానే ఎక్కడైతే సమస్యలు ఉన్నా సమస్యలు పడిన పురుషాల మాత్రం మేము ప్రజలకు దగ్గరకు వస్తామని చెప్పేసి చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకి చాలా వరకు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితి మాత్రం ఉంది. ప్రతి కాలనీ కూడా అంటే హైదరాబాద్ లో దాదాపుగా 1800 నుంచి 2000 కాలనీలు కూడా నీట ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కాలనీ ప్రజలు ఫోన్ చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో బిజీ టోన్ వస్తుంది కానీ మేము ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వకుండా ఉండలేదని చెప్పేసి కూడా అధికారులు మాత్రం ఇప్పటివరకు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉంది. కానీ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చింది అధికారులు పురుషుల మాత్రం స్పందించడానికి అని చెప్పేసి కూడా ప్రజలు కూడా ప్రశ్నలు కూడా కురిపిస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. ఎందుకంటే వారికి ఉన్న సమస్యని పురుషుల టోల్ ఫ్రీ నెంబర్ లో చెప్తేనే వెంటనే స్పందిస్తాము ఆ కాలనీకి వస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితిని మాత్రము కొంతవరకు ప్రజలు కూడా ఇబ్బందులు కూడా గురి చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. టోల్ ఫ్రీ నెంబర్లే కాకుండా పురుషుల మాత్రము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడానికి లోకల్ గా ఉన్న కాలనీల ప్రజలకి ఏ విధంగా పురుషుల సహా సహకారాలు అందిస్తారన్న తరపున కూడా ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రజలు ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి మాత్రం ఉంది. ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. ఉదయం నుంచి కూడా ప్రైమ్9 టీం కూడా పలు కాలనీలో సందర్శించిన పరిస్థితుల నేపథ్యంలో అక్కడ కాలనీ ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, ఏదైతే వరద ప్రాంతాల్లో ప్రజల్ని ముందస్తుగా అప్రమత్తం చేయడం, దాంతో పాటుగా మా పురుషులు మాత్రం ఎక్కడైతే ఉంటామో అక్కడ కట్టుకోవడానికి బట్టలు కావచ్చు, అదేవిధంగా తినడానికి తిండి కూడా ఏర్పాటు చేస్తే చాలు అనే విధంగా కూడా ప్రజలు మాత్రం కన్నీటి పెట్టుకున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు అని చెప్పి. అయితే ప్రవీణ్, మనం ముఖ్యంగా చూస్తున్నాం ఏదైతే మరికొన్ని రోజులలో ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి, ఇలాంటి తరుణంలో కూడా ఇప్పుడున్న కార్పొరేటర్లు ఎవరూ కూడా స్థానికంగా కాలనీలోకి రావడం లేదు, అధికారులు కూడా పట్టించుకోవడం లేదు, ఏదో ఎమ్మెల్యేలు మినిస్టర్లు వచ్చినప్పుడు మాత్రమే వారు వస్తున్నారు, తర్వాత మళ్ళీ కనిపించడం లేదు, మేము మా ఓటు హక్కు కోసం మాత్రమే వస్తారు కానీ మాకు ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు ఎందుకు రాదు అంటూ కూడా, సమస్యలు వచ్చినప్పుడు కూడా ఎందుకు రారు అంటూ కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రంజిత్, ఏదైతే కాలనీల్లో పురుషుల మొత్తం నీళ్లలో మునిగారో నీళ్ళలో మునిగిన తర్వాత మాత్రం లోకల్ గా ఉన్న కార్పొరేటర్లు కావచ్చు, లోకల్ గా ఉన్న అధికారులు మాత్రం ఎవరు కూడా మా దగ్గరికి రావట్లేదు, వచ్చిన తర్వాత మాత్రం మాకు కొంతవరకు కూడా పురుషాలు మాత్రం భద్రత కల్పిస్తాము లేదంటే పురుషాలు ఆహారం కల్పిస్తాము అనే భరోసాను కూడా కల్పించలేదని చెప్పేసి కూడా ఆగ్రహాన్ని మాత్రం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. ఎందుకంటే గత వారం రోజుల క్రితం ఏదైతే వర్షపాతం నమోదైందో ఆ ప్రాంతాల ప్రజల్ని ఇప్పటివరకే వర్షం మాత్రము తీవ్రంగా నష్టాల్లోకి కూడుకెళ్ళిన పరిస్థితి మాత్రం, నష్టాల్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మరోసారి కూడా వర్షం కురవడంతో పురుషాలు మాత్రం మమ్మల్ని ఆదుకోవాలి, లోకల్ గా కార్పొరేటర్లు ఓట్లు సమయంలో వచ్చి మాత్రమే మమ్మల్ని ఓటు వేయమని అడుగుతారు కానీ ప్రజల సమస్యల పైన ఎందుకు పట్టించుకోరు, ఈసారి మాత్రము కార్పొరేషన్ ఎన్నికల పురుషాలు మా వద్దకు వస్తే మాత్రం ప్రశ్నిస్తామని చెప్పేసి కూడా ప్రజలు మాత్రం ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల నేపథ్యంలో మాత్రం అధికార పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు పురుషాలు మాత్రం ప్రజల వద్దనే ఉన్నాము, ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా ఒక పక్క అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం ఉంది. కానీ ప్రతి కాలనీలో కూడా ప్రజలు మాత్రం ఇప్పటివరకే వరదనీటిలో చిక్కుకోవడం, వాళ్ళ ఇల్లు పురుషాయిలో మునిగిపోవడం, వాళ్ళకున్న నిత్యవసర వస్తువులన్నింటినీ కూడా కోల్పోవడంతో మాత్రం ప్రజలు చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మాత్రం ఉంది. హైదరాబాద్ లో దాదాపుగా చాలా కాలనీల ప్రజలు కూడా ఇదే విధంగా మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం ఉంది చెప్పారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.